నాకు ఈ ఛానల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది ఈ వాట్సాప్ గ్రూప్లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్కి అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన న్యూస్ అయితే నేను అయితే ఇక్కడైతే పోస్ట్ చేస్తాను అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అవదాల్చుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ డిస్క్రిప్షన్లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు హాయ్ ఫ్రెండ్ ఈ వీళ్ళు నేను అబ్బోది ఏంటంటే ఫ్రెండ్స్ ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు అమ్మఒడి అనే పథకం అయితే ఉండేది కదా ఇప్పుడు ఆ అమ్మఒడి అనే పథకాన్ని తల్లికి వందనంగా మార్చడం జరిగింది అనమాట ఈ తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి అర్హతలు అనర్హతలు ఏంటి అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాకు ఒక రిక్వెస్ట్ అండి అదేంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ బటన్ మీద ప్రెస్ చేయండి ఇలా మీ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తల్లికి వందనం అనే సంక్షేమ పథకాన్ని ప్రారంభించడం జరిగిందనమాట ఈ వినూత్న పథకం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపడంలో తల్లులకు మద్దతు ఇస్తుంది అనమాట డ్రాప్ అవుట్ రేట్ కూడా గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అయితే చేపట్టడం జరిగిందనమాట అయితే ఈ పథకం ద్వారా ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఉంటుంది కదా అప్పటి వరకు చదువుతున్న పిల్లలకు ప్రభుత్వమే నేరుగా పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం అయితే అందించనుందనమాట అయితే బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ ఉంటుంది కదా అంటే పేదరికానికి దిగువన అని తెలుగులో అంటారనమాట అయితే వాళ్ళే ఈ పథకానికి అర్హులు అలాగే దీనికి గాను వాళ్ళైతే రేషన్ కార్డు అయితే ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందనమాట అంటే ఈ పథకానికి అప్లై చేయాలంటే కంపల్సరీగా రేషన్ కార్డు అయితే ఉండాలి విద్యార్థుల హాజరు తప్పనిసరిగా డెబ్బై ఐదు శాతం అయితే ఉండాలి ఆధార్ కార్డు ధృవీకరణ ద్వారా ఈ పథకానికి సంబంధించిన ధృవీకరణ అయితే ఉంటుంది కావున తల్లులు సంరక్షకులు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి అయితే ఇవన్నమాట తల్లికి వందనం అనే కార్యక్రమానికి సంబంధించి అర్హతలు అనమాట అయితే ఈ ఉత్తర్వులను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే జారీ చేయడం జరిగింది ప్రస్తుతానికి తల్లికి వందనం పథకం సంబంధించిన ఆధార్ ధృవీకరణ సంబంధించిన ఉత్తర్వులు అయితే విడుదల చేయడం జరిగింది కొన్ని సందర్భాల్లో ఈ అర్హతలను చేంజ్ చేసే అవకాశం అయితే ఉందని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెచ్చండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి నాకు తప్పనిసరిగా ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియో ఎంత ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్